రేయ్ ఇంత రాత్రిలో బయట తిరగొద్దని చెప్పానా పైగా వర్షం నీకేంట్ర అంత అవసరం వచ్చింది వర్షం రాకముందు నుంచే తిరుగుతున్నాను అక్క ఏదో సమాధానాలు బాగానే చెప్తావ్ టీ తీసుకోక నన్న అడుగుతావేంద్రా ఆయన అడుగు సర్ టీ కాఫీయా అరే ఇక్కడ దగ్గరలో ఎవరైనా మెకానిక్ దొరుకుతారా ఇప్పుడు ఎవరు దొరుకుతారు సార్ వర్షంలో అందరూ కొట్టుకుపోయి ఉంటారు అంటే అది కాదు పొని ఇక్కడ దగ్గరలో ఎక్కడైనా మెకానిక్ షెడ్ గాని లేదా పక్క సందులో ఎక్కడైనా మెకానిక్ షెడ్ గాని ఏమైనా ఉన్నాయా అంటే ఏమీ ముందు టీ తాగం సార్ తర్వాత మాట్లాడుకుందాం అక్క నీ కూడా వేడివేడిగా టీ తీసుకో ఆగరా తల తడోని ఇలా తడిసావు అనుకో జ్వరంతో కూర్చొని స్కూల్ ఎక్కడతాం అబ్బా ఏం పర్లేదు అక్క వదిలి రే నోర్తరు మళ్ళీ ఆ దిక్కుమాల గుడ్క తిన్నావు కదా అవి తింటే నోరు పాడైపోతుందిరా గవర్నమెంట్ పోస్టర్లు కూడా వేసింది చూడలేదా సినిమా పోస్టర్లు అయితే బాగా చూస్తావు ఆ అబ్బా రోజు కూడా తిండి ఏం పర్లేదు లేక ఇంకోసారి తిన్నావు అనుకో వీపు చీరేస్తా సరేనా అబ్బా తిననిలే వదిలే అక్క సార్ సిగరెట్ కావాలా థింగ్స్ ఉన్నాయా కారు సూపర్ గా ఉంది సార్ రే మెకానిక్ కావాలరా సిటీయే సగం మునిగిపోయింది ఇంకెవరు దొరుకుతారు సార్ డబ్బిస్తానరా ట్రై చేయి మెకానిక్ అడ్వాన్స్ 500 నాకు టీ సిగరెట్లకి మొత్తం 100 మొత్తం కలిపి 600 ఇచ్చేయండి సార్ ఎరా నాకే టోపీ పెడదాం అనుకుంటున్నావా ముందు మెకానిక్ ని తీసుకురా అప్పుడు ఇస్తాను ఇదిగో ముందు 100 ఉంచు అయితే నమ్మకం పెట్టుకోకండి సార్ అక్క రేపు స్కూల్ ఫీస్ కట్టాలి మచ్చిమో మాకే సరే పొద్దున వచ్చి తీసుకెళ్ళు రేయ్ మెకానిక్ రా బై అక్క ఒరేయ్ జాగ్రత్త సొంత తమ్ముడా కాదు అంతకంటే ఎక్కువే మరి వాడి చేతికి డబ్బులు ఇవ్వడం ఎందుకు నువ్వే స్కూల్కి వెళ్ళి కట్టచ్చుగా ఆ డబ్బులు వాడేస్తే వాడికి కష్టం తెలుసు అయినా 10-20 తీసుకోవటం పెద్ద తప్పేం కాదు నాకు తెలియదు అనుకుంటాడు ఆ మాత్రం వదలకపోతే ఈ రోజుల్లో వాడేలా బతుకుతాడు నన్ను ఆశించిన వాడు వీడొక్కడే గురు ఇప్పుడు నువ్వు అవును గురు నన్ను చూస్తుంటే నీకేమీ అనిపించట్లేదా లేదు నా కళ్ళల్లో చూడు ఇప్పుడు కూడా ఏమీ అనిపించట్లేదా చెప్పాను కదా లేదు బుద్ధిగా నలక తీస్తుంటే పిచ్చి చూపులు చూస్తారా ఐఎమ్ సారీ నేను తీయను పో ఓకే ఓకే ఇప్పటి నుంచి నీ కళలోకి చూస్తాను గులాబీ వీడేంటి ఈ టైంలో వచ్చాడు రాజా ఏం చేస్తున్నావు ఇక్కడ తనని నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను తను నన్ను చేసుకోకపోతే నేను ఇక్కడే చచ్చిపోతాను సార్ నేను మాట్లాడతాగా నువ్వు కూర్చో అదిగో వస్తుంది అప్పుడైపోయిందా ఎక్కడికి వెళ్ళలేదే అలాగా ఆ రాజాని ఇక్కడికి రమ్మన్నావట నీకోసం వచ్చాడు నిజంగానా అవునే నువ్వు పెళ్లికి కూడా ఒప్పుకున్నావట నేనేదో మజాగ్గా అన్నాని వీడొస్తాడో రాడో అని వచ్చాను సరే వచ్చావు కదా వెళ్ళు ఎక్కడికైనా వెళ్ళిపోయి హాయిగా బతుకు ఈ నరకం నుంచి నిన్ను బయటపడేస్తున్నాడే ఒప్పుకోవే అది కదే వీడికి నాకు వయసులో తేడా అంతే నీకు వాడంటే ఇష్టమని నాతో ఎన్నిసార్లు చెప్పలేదు ఇప్పుడు నువ్వు కాదంటే వాడు నిజంగా చచ్చిపోతాడు నా మాట విని వాడిని పెళ్లి చేసుకో రా పద Bye.
గులాబీ పనీ ఆ కుర్రాడికి ఎంత ఫ్యూచర్ ఉంది 35 ఏళ్ల ఆవిడతోటి ఓ 20 ఏళ్ల కుర్రాడికి పెళ్లి జరిపించడమా అది చాలా తప్పది ఏంటి అది అది మన సాంప్రదాయం కాదు 60 ఏళ్ల ముసలాడికి 16 ఏళ్ల అమ్మాయికి పెళ్లి చేయడం మన సాంప్రదాయమా అది కాదు నేను చెప్పేది విను యాక్చువల్ గా మనం భర్త చనిపోయి అది అనాథైనప్పుడు దానికి తిండి పెట్టలేదే మీ సాంప్రదాయం కాబట్టి నేను చేసిందే కరెక్ట్ ఆశ్చర్యంగా ఉందా గురు ఎందుకు అలా చేసావు వాళ్ళిద్దరు కలిసి ఉంటారు అనుకుంటున్నావా పద్ధతి ప్రకారం పెళ్లి చేసుకున్న వాళ్ళే ఈ రోజు కలిసి ఉండడం చాలా కష్టం అలాంటిది వాళ్ళిద్దరే ఎలా కలిసి ఉంటారు వీళ్ళే కలిసి ఉంటారు మీరు అనుకుంటున్న పద్ధతి ప్రకారం పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఒకరి గురించి ఒకరికి తెలియదు కానీ వీళ్ళకి తెలుసు దాని గురించి అంతా తెలిసి కూడా వాడు చావడానికి సిద్ధమయ్యాడు వాడు దాని శరీరాన్ని ప్రేమించలేదు మనసుని ప్రేమించాడు అది కూడా వాణ్ణి అంతే ప్రేమిస్తుంది వాళ్ళ పెళ్ళికి మీ సమాజం సాంప్రదాయం ఒప్పుకోదేమో ఇద్దరి మనుషులు చచ్చే వరకు కలిసి బతకడానికి పెళ్ళే అక్కర్లేదు ప్రేమ చాలా